సినీ పరిశ్రమ తిరుగుబాటు చేస్తుందా? వాస్తవంగా నిన్న ఎప్పుడైతే శాసనసభలో బిల్లు పెట్టారో అప్పటి నుండి సినీ పెద్దల మధ్యన తీవ్రమైనటువంటి చర్చ నడుస్తుంది. ఇంతకుముందు ఏంటంటే ఒకళ్ళు పోతే రెండవ వాళ్ళు మనకి సహకరిస్తారులే అని ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకొచ్చారు. అప్పట్లో పవన్ కళ్యాణ్ జగన్ని తిడితే చిరంజీవి జగన్ని సమర్థించేటువంటి తరహా ఇట్లాగే నడుస్తూ వచ్చింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమా కాపినా తన సినిమాకి ఇస్తారనే టైప్ అనుకోవచ్చా, లేకపోతే కనుక గొడవలు ఎందుకు అన్నటువంటి కోణంలో కావచ్చు. ఓవరాల్గా చూసుకుంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలలో చాలా ఓ పక్కన, అంటే అంతకుముందు జగన్ అసలు సీఎంగా కూడా గుర్తించలేదు, సీఎంగా పట్టించుకున్నది లేదు, ఏనాడు స్పందించింది లేదు. చంద్రబాబు గారి టైంలో రెగ్యులర్గా ఉండేటువంటి ఫీడ్బ్యాక్ కానీ లేదా సినిమాల్లో కూడా చంద్రబాబు గారి గురించి పాజిటివ్ డైలాగ్స్ కానీ ఇవన్నీ వేసుకుంటూ వస్తారు, ప్లస్ దాని గురించి పాజిటివ్గానే ప్రొజెక్షన్ చేసుకొస్తారు. అదే జగన్కి వచ్చేటప్పటికి వీళ్ళు ఒక ముఖ్యమంత్రిగా గుర్తించినటువంటి పరిస్థితే ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ కేసీఆర్ని కూడా ఇదివరకు గుర్తించేవాళ్ళు కదా, కేసీఆర్ కొంచెం అక్కడే ఇండస్ట్రీ ఉండేటప్పటికి ఒకసారి స్ట్రాంగ్గా ఎఫెక్ట్ ఇచ్చేటప్పటికి అక్కడ కంట్రోల్కి ఉంది. అయితే అంతకంటే ఎక్కువ పవర్ ఆంధ్రాలో ఉంది, హయ్యెస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ మార్కెట్ అంతా ఆంధ్రాలోనే ఉంది. కాబట్టి ఇక్కడ అవసరం అన్నటువంటి ఉద్దేశంతో కొంత కలుపుకెళ్లే ప్రయత్నం చేశారు. అందుకని నేనే జగన్ అభిమానించేటువంటి దిల్ రాజులను నాగార్జున లాంటి వాళ్ళని కూడా చివరికి పంపిస్తే మొత్తం మీద అయితే అందరూ తిరిగినా కూడా ఆన్లైన్ టికెటింగ్ వాళ్ళందరూ కోరుకున్న చేసి పెడుతూ రెండో పక్కన మొట్టికాయ వేసుకొచ్చిందేమో. ఈ ఎక్స్ట్రా షోస్ ఉండవు, బెనిఫిట్ షోస్ ఉండవు. బెనిఫిట్ షోస్ అయితే ఓన్లీ రియల్ బెనిఫిట్, బెనిఫిట్ షో పరంగా ప్రాబ్లం లేదు. ఏదో ఒకటి మళ్ళీ కారణం చెప్పి ప్రభుత్వాలు మద సహకరిస్తే ఆటోమేటిక్గా, బట్ ఎక్స్ట్రా షోస్, ఎక్స్ట్రా ఛార్జెస్ ఇవి రెండు లేకపోతే సంపాదన దాదాపుగా 40% పోతుంది వీళ్ళకి. అదే జరిగితే ఈ బడా బడా సినిమాలు తీయడానికి కుదరదు. కాబట్టి ఇక కసి అంటే కసితో రగులుతున్నది ఫిల్మ్ ఇండస్ట్రీ. వీళ్ళందరూ కలిసి ఇక త్వరలో కూర్చుని ఒక అధికారిక స్టేట్మెంట్, అటు ఫిల్మ్ ఛాంబరు, దర్శకుల మండలి, నిర్మాతల మండలి, ఎగ్జిబిటర్లు వీళ్ళందరూ కలిసి సినిమాలు కొంతకాలం పాటు తీయం, ఆపేస్తాం అని ఒక ప్రకటన చేస్తే బెటర్ అన్నటువంటి ప్రపోజల్ అయితే ఒక సెక్షన్ నుంచి వెళ్తోంది. అంటే తెలుగుదేశం అనుకూలంగా ఉన్నటువంటి సెక్షన్, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి సెక్షన్, మిగతా సెక్షన్ మీద ఆ ప్రెషర్ చేస్తుంది. రేపు పొద్దున మీరైనా నష్టపోరా ఏంటి అన్నటువంటిది. అది చాలా సీరియస్గా డీప్గా వెళ్తోంది. రేపు మాపు అట్లాంటి అనౌన్స్మెంట్, అంటే ఇక మేము సినిమాలు తీయము, చిన్న సినిమాలు ఇట్లాంటి వాళ్ళు ఓటీటీ ప్లాట్ఫామ్లు రిలీజ్ చేసుకుంటారు, ఇట్లయితే గిట్టుబాటు కాదు, మినిమం ఇవాళ సినిమాకి కాస్ట్ పెరిగిపోయింది, ఆ కాస్ట్ని లేకపోతే సినిమా అట్రాక్ట్ కావట్లేదు జనాలు. ఎందుకంటే ఒకసారి రాజును చూసిన కంటితో మొగుడు చూస్తే మొట్టబుద్ధి వేస్తుంది అంటారు కదా, అట్లాగే మంచి మంచి సినిమాలని ఒక భారీ పిక్చరైజేషన్తో చూసిన తర్వాత, ఒక బాహుబలిని చూసిన తర్వాత ప్రభాస్ని సాహోలో అంతగా, సాహో కూడా అదే స్థాయిలో చేసినా కూడా అనలేదు. అట్లాగా ఏదైనా సరే ఒకసారి ఆ స్థాయిలో చూసినప్పుడు రెండోది అంది, కాబట్టి ఇంకా ఎక్స్పెండిచర్ పెరుగుతుంది. ఆ ఎక్స్పెండిచర్కి తగ్గట్టుగా జనం నుండి వసూలు చేసుకోవాల్సిందే, లేకపోతే కనుక అంత స్థాయిలో సినిమాలు ఉండవు. కాబట్టి మేము ఇవాళ మళ్ళీ చిన్న చితక సినిమాల్లాగా తీస్తే ఎవరు జనాలకు ఎక్కదు, అందుకోసం అని చెప్పి శాంతం ఫిల్మ్స్ ఆపేస్తాం అని చెప్తే అప్పుడు ప్రజలందరూ తిరగబడతారు గవర్నమెంట్ మీద, తద్వారా అప్పుడు ప్రభుత్వం బాధ్యతాయుతమైన చర్చలకు వస్తుంది, ఆ రోజున చేయాలి అన్నటువంటి ఒక ప్రపోజల్ నడుస్తుంది. రెండవది ఇంకే కోణంలో కొంతమంది ప్రచారం చేస్తుంది, అయితే అప్పటికీ సినిమాకి ఇంతని ఇద్దామన్నటువంటి ప్రపోజల్ కూడా చేశారు, 10% ఇద్దామని కూడా. అయినా కూడా గవర్నమెంట్లో నుంచి ఇక్కడ పవన్ కళ్యాణ్ మీద టార్గెట్తో ఇదంతా చేస్తున్నారన్నటువంటి ప్రచారం మరొకటి నడుస్తున్నటువంటిది. కాబట్టి ఓవరాల్గా అయితే మాత్రం సినిమా ఇండస్ట్రీ తిరుగుబాటును అధికారికంగా ప్రకటిస్తుందా, ప్రకటించి సస్టైన్ అవ్వగలదు? ఇప్పుడు ఇదిగో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇన్ని విభాగాలు ఉన్నాయి, 24 crafts అని అందరూ రోడ్డు మీదకి వచ్చి ఇదిగో మా విభాగాలన్నీ జగన్ జరగొడుతున్నాడని చెప్పడానికి సిద్ధపడతారా? ఆ విధంగా సిద్ధపడమన్నటువంటి ప్రెషర్ అయితే ఆయా వర్గాల్లో వస్తుంది, ఏం జరుగుతుందనేది చూడాలి.